सरोजना साई कृष्ण को रजनी गणेश मावली शिव शंकर कुट संबंध मैं गंगारा मंडल सत्तपेल्ली खम्मम जिले में मैं उम साई की मैं वास पेसा एपिसोड रो दी मैं वा मन तुम तारीख रूल इन मूड ना मैं वा और ना ना तरह माला मन इकड़कोचे जरिए एम वास मारप जी एमें चपना शास्त्र प्रावीणुड़ो चपना आयन तो माटदाँव इक वास मारप मैं एम चेसा पर्टिकुलर चूचा नैक्स्ट इधी मन की एंकं एदर हईट मेदी अंत टोटल इप्ड मन की आर फीट उ सर आर फीट उ पड़बर सा मैं अंजना वास्तव पे मन को सायकोट मैं माटदा पे डिफाट उ सर्जेसने मन के अंटे इक कंपौंड कंपौंड मैं वास्तु प्रकार मैं चपना अटे मन वास्टाप पंपी अंडी इकड़ी मन जाल तो अभी क्ला क्ला अटे डबल बोच कटोम वाल प्राब्लम वे चिकाकल एट्ट पसंद मन को उदान माला गोड़ कटे गोड़ कौन जरिए नंबर वन इक इक आर को इध आर को मन तीसम जरिए नंबर वन पोजिशन एवलकना आर को अति कामकता पिल समस्या आर्थिक समस्या चिकाकल पराकल अवकाश लूट शात एवरना कर् पारकिंग बं बुलेट पड़ता नाकुटे इलू आया कल चयावासीदे एवलना कर् पारकिंग आर को अति कामता के गोड़ पंच अवकाश सर्जेसर नंबर वन चुटूर कंपौंड फिनी तो पेटे नूट की वात नंबर वन पोजिशन के लिए वास मार्क आरकोल अंत मुझे दीचे जरिए अत आरकोल इटकुंजुटे इक बेनिफिट एक्टे इधना मन को अवतल पे आयन तो कल पे अवतल अवट उ మా ఇంట్లో మాత్రమే సమానంగా ఉంటే అది మంచిది గోడ మూల తోట ఉంటే ఇది బెనిఫిట్ ఉంటది గల్వకు గల్వ అంటే ఇది సోమసూత్ర సంబంధించింది అంటే సెంటర్ గల్వల కిందకి వచ్చింది చక్కగా వేనం మనం అక్కడ ఇది ఒకటి సర్చ్ చేసుకున్నాం ఇది ఇది ఎప్పుడైనా మధ్య ద్వారాలు ఎవలకైనా గొప్ప ఐశ్వర్యవంతుని కీర్తివంతుని చేస్తా అంటది ఈ సాయిని కూడా అట్లా అభివృద్ధి తీసుకుపోతా అంటది ఇది సెంటర్ గల్వ అంటే అది దక్షిణ సైడ్ అడిక చూస్తా దక్షిణ సైడ్ ఇటైతే ఉత్తర ఈశాన్యం సలాలకు ఇది సెంటర్ వచ్చింది మనకు मेन इंपारटेंट गलव टू गलव मन सेंटर गलव तो मन अभी सेंटर गलव ब्रह्मसूत्र गलव गलव पड़वर को बैठक इपड़ना ऐश्वर्य धनमी निदान डेवलपमेंट एदना स्टाडर्ड पवर रे इला उ नंबर वन पोजिशन के अंटदी चूच्चे मन की पोजिशन के अब मन की पोजिशन उ దేవుని కోసం పెట్టుకున్న గల్మ మంచితే కానీ ఇక్కడ టాయిలెట్ బాత్ ఉండది ఇంట్లో ఈ ఎప్పుడైనా కూడా గిట్టండు ఆ వీడియో చూస్తాం ఈ కొంతల కింద వాయు నడకలు ఇది ఎట్టి పాత్ర డేంజర్ నడకలు అని తప్పుడు చేక ఇది ఉండదు అని చెప్పి మనం దీన్ని తీసేసుకోవడం జరిగింది ఈ నెంబర్ 1 పొజిషన్ కి వచ్చేసింది చుట్టూ కాంపౌండ్ ఉండదు ఏల ఉపల వంపు ఉన్నది అవుతల్ సైడ్ వంపు ఉండే ఇట్లా చూసి గిట్టగలరా అంతా నేల వంపు ఉండది ఎట్టి పరిస్థితుల నేల వంపు ఉండదు ఆ చూపు ఉండడం వల్ల కోర్ట్ కేసు పంచే గొడవలు ఉంటే బగులతో పంచేలే అవకాశాలే కాబట్టి మన దాన్ని నిషేధించబడ్డది ఇక్కడ ఏందంటే చుట్టూ దక్షిణంలో రావు కేతులకు సంబంధించింది ఇవన్నీ మనకి ఏందంటే పొజిషన్ కి ఏందంటే చుట్టూరంగ కాలిస్థలంలో నెంబర్ 1 పొజిషన్ ఉంది ఇది కూడా చుట్టూరంగ కాలిస్థలంలో కాంపౌండ్ ఎత్తు 6 ఫీట్ తోటి కట్టుకున్నాం కాబట్టి నెంబర్ 1 పొజిషన్ ఉంటుంది వాస్తవం చెప్పింది ఆ విధంగా మనం చేయడం జరిగింది పరిశోధన గేటు దీని లేసంటే ప్రాబ్లం లేదు నిదానంగా
కష్ట ఫలి ఫలితం తగ్గ కష్టం తగ్గ ఫలితంతో తప్పనిసరి వస్తుంది. ఇవన్నీ 4 ఎకరాల భూమి అటు ఉన్నది వాళ్ళకు. కానీ ఓపెన్ కాబట్టి మనకైతే దీనిలో మనం సపోర్ట్ చేస్తే చేయడం జరిగింది. ఇది అభివృద్ధి అయితే వాస్తవకరంగా మనం ఉన్నాం. ఈ వంటగది ఏంటంటే ఇది కూడా సాఫ్ చేసుకున్నాం, కిటికీలు మూసేసుకున్నాం. ఇంకా ఆ కిటికీలు అయితే అటు మూసుకున్నాం, ఒకటే ఉత్తరంలో గల పెట్టుకున్నాం. ఇది వంటగది పెట్టుకున్నాం, నెట్ ఆగ్నేయ వంటగది. సైడ్లో ఒకటే కిటికీ ఉండాలి కాబట్టి మనం దక్షిణాగ్నేయం పెట్టుకున్నాం. రెండు అర్థం తీసేసుకోవడం జరిగింది. మాస్టర్ బెడ్రూమ్కి వచ్చింది విశాలంగా కాలిశాల రూములతో మనకి ఇట్లా విశాలంగా ఉంటే నెంబర్ వన్ పొజిషన్ ఉంటుంది. అన్ని గదుల కంటే ఈశాన్య గది చిన్న గది, అది ఎక్కడ మొదలు ఇక్కడ ఈశాన్య గది చిన్నగా ఉండదు కాబట్టి చింతలేని కుటుంబం అయితే అంటుంది. ఇక్కడి సూప్ అటు తలిగేదట్టు నెంబర్ వన్ అట్టుకుంటాడు. ఎవరికైనా ఈశాన్య సూప్ ఉండాలి, తూర్పు ఈశాన్యం ఉత్తర ఈశాన్యం. ఆ విధంగానే ఉత్తర ఈశాన్యం తూర్పు ఈశాన్యం మొత్తం ఆల్రెడీ తూర్పు ఈశాన్యం ఉన్నది. ఇల్లంతా మనకు అవపడుతుంది కాబట్టి రాజభోగము రాజ ఉద్యోగులు ఒక శాతంలో నైపుణ్యత అనేది వచ్చింది. అవునా కాదని మాట్లాడిపిద్దాం. వచ్చినాం ఈ 2 నెలల్లో మళ్ళీ మనం రావడం జరిగింది. అంత కాంపౌండ్కి ఇట్లా మనం తీసుకెళ్ళేది ఏవే ప్రయాసాలతోటి కూడుకొని మనం ఇక్కడ రావడం జరిగింది. ఎందుకంటే సాయి ఒక డెవలప్మెంట్ కావాలి, ఒక శాస్త్రం రీసెర్చ్ కావాలి. ఇక్కడ నన్ను ఒక బీజం ఉంటుంది, ఏ విధంగా దైవ బలం సంకల్పం ఈ నెల నేను వాళ్ళు ఎక్కడో ఫోన్లో కలిసింది, యూట్యూబ్లో మనం చూసుకున్నాడు వచ్చిండు, దీని గురించి రీసెర్చ్ చేసిండు అన్నాడు. నీకు ఇప్పుడు ఏం ఫలితం వచ్చింది, ఏమొచ్చింది మా లోకానికి ఒకసారి చెప్పు. నా పేరు బెజవాడ సాయికృష్ణ అండి, మాది సొత్తుపల్లి మండలం గంగారం విలేజ్. నేను సార్ని గురువు గారిని యూట్యూబ్లో ద్వారా పరిచయం అవడం జరిగింది. పాత వీళ్ళలో నేను సార్ని ఏ విధంగా పరిచయం అనేది దాని గురించి చెప్పాను. సో ఈ క్రమంలో మా ఇంటిని నేను వాసు సెట్ చేయించుకున్నా అని చెప్పి గురువు గారిని కలవడం జరిగింది. గురువు గారు రావడం తర్వాత ఏదైతే ప్లానింగ్ ఏదైతే ఉందో అది ఇచ్చారు. యాస్టిజ్గా మేము అది ఇంప్లిమెంట్ చేసాము. ఇంప్లిమెంట్ చేసిన తర్వాత మన యొక్క ఈ సనాతన ధర్మంలో ఉన్నటువంటి ఈ అక్కల్ సైన్స్లో ఉన్నటువంటి ఏదైతే బెనిఫిట్స్ ఉన్నాయో, అంటే వాస్తు అనేది అందరూ కొట్టిపారేస్తూ ఉంటారు. అంటే వాస్తు ఏముండదు, అది అంతా ఒకటిది, అది ఏముండదు అని చెప్తూ ఉంటారు. బట్ వాస్తు అనేది 100% ఉందండి. బికాజ్ ఆఫ్ నేను ఇంతకుముందు నేను ఏది చేసినా ఏ స్టార్ట్ చేసినా కానీ అన్ని అప్ అండ్ డౌన్స్, సరిగ్గా గ్రోత్ ఉండేది కాదు, ఏముండేది కాదు. సార్ ఎప్పుడైతే రావడం జరిగిందో ఇచ్చిన ప్లాన్ ప్రకారం మనం ఎప్పుడైతే ఇంప్లిమెంట్ చేసామో నేను అనుకున్నటువంటి గ్రోత్ ఏదైతే ఉందో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను న్యూమరాలజీ అనేది నేర్చుకోవడం జరిగింది. ఇది సార్ వచ్చి వెళ్ళడం జరిగింది దగ్గర నుంచి నేను నా శాస్త్రంలో నేను ప్రావీణ్యత పొందాను. ప్లస్ నేను ఈ శాస్త్రాన్ని నలుగురికి పంచగలుగుతున్నానంటే నా ఇంటి వాసు చేయించుకోవడం ద్వారానే నేను అది చేయగలుగుతున్నాను. సో ఇంత మంచి అవకాశం ఇచ్చినటువంటి గురువు గారికి, అదేవిధంగా మన యొక్క వాస్తు పురుష మండలికి నేను ఎప్పుడు కృతజ్ఞత కలిగి ఉంటాను. ఆ గురువు గారు చెప్పేటువంటి ఏదైతే విషయాలు ఉన్నాయో అవి 100% నిజమండి. సో అవి ప్రాక్టికల్గా ప్రూవ్ అవుతున్నాయి. దాదాపుగా సార్ మీరు వచ్చి 5 మంత్స్ అవుతున్నాం అంతే కదా సార్? 5 మంత్స్ క్రితం మనం మార్చి నెలలో సార్ ఇక్కడ రావడం జరిగింది. ఫిబ్రవరి నెలలో రావడం జరిగింది. ఫిబ్రవరి నెల తర్వాత నేను వెంటనే స్టార్ట్ చేశాను, ఏదైతే కరెక్షన్స్ ఇచ్చారో కరెక్షన్స్ మొత్తం. సో ఈ విధంగా సార్ని కలవడం జరిగింది. ఇట్లా అంటే నేను వాస్తు ఎప్పుడైతే చేయించానో చేయించినటువంటి ఒక 3 మంత్స్ నుంచి నాకు రిజల్ట్ అనేది మొదలైంది. చేయించిన దగ్గర నుంచి బాగుంది. 3 మంత్స్ నుంచి నేను అనుకున్నటువంటి ఫలితాలు ఏవైతే ఉన్నాయో అవి స్టార్ట్ అయింది. నా లైఫ్లో ఒక గ్రోత్ రావడం కానీ, లేదంటే నాకు ఫైనాన్షియల్గా నేను ముందుకు వెళ్ళడం కానీ, సో ఇవన్నీ జరిగినాయి. అదేవిధంగా ఇప్పుడు నేను ఇక్కడ సత్తుపల్లి మండలంలో ఇక్కడ ఒక న్యూమరాలజిస్ట్గా నేను ఇక్కడ ఎస్టాబ్లిష్ అవ్వడం జరిగింది. దానికి కారణం ఏంటంటే వాస్తు. సో వాస్తు ఈ న్యూమరాలజీ ఏదైతే ఉన్నాయో అవి నన్ను ఇక్కడ నిలబెట్టాయి. ఖచ్చితంగా ప్రాక్టికల్గా అంటే నాకు నేను టెస్ట్ చేయించుకొని ఎస్ ఇది పనిచేస్తుంది అని చూసిన తర్వాతే నేను రావడం జరిగింది. బేసికల్లీ నేను సైన్స్ స్టూడెంట్, బట్ నాకు ఏదైతే ఈ సనాతన ఏదైతే వాస్తుందో ఇది ఖచ్చితంగా అందరికీ బెనిఫిట్ చేస్తుంది. అందరు ఫాలో అవ్వాలి వాస్తు అనేటువంటిది, అంత ఇంపార్టెంట్. ఎస్పెషలీ మన దామోదర్ సార్ చెప్పేటువంటి ఏదైతే విధానం ఉందో ఇది మనకి పురాతన విధానం. అందరూ అంజనీయ వాస్తు శాస్త్రం. కానీ ఈ సార్ ఏంటంటే మధ్య ద్వారాలు చెప్తా ఉంటారు. నేను అబ్జర్వ్ చేశాను, మా ఇంటికి మధ్య ద్వారం పెట్టి సాగి నీకు అంతా బాగా జరిగింది, డబ్బు వస్తాయని చెప్పారు. ఎస్ నేను కూడా చూశానండి. మా చిన్నప్పుడు మా ఇంటికి ఎప్పుడు మిడిల్ ద్వారానే ఉండేది. ఈ మధ్య కొత్త ఇల్లు కట్టిన తర్వాత దగ్గర 2000 సంవత్సరంలో మేము అట్లా ఇల్లు ప్లాన్ చేశాము. అప్పటి నుంచి ఈశాన్య ద్వారంలో పెట్టాము. ఈశాన్య ద్వారం పెట్టిన దగ్గర నుంచి మాకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు లేవు, సరిగ్గా ఎవరో హెల్ప్ చేసేవాళ్ళు కాదు. ఇవన్నీ నేను ప్రాక్టికల్గా చూశాను. సార్ చెప్పిన దాని ప్రకారం నా ఓల్డ్ ఏదైతే మా తాతగారు ఆ టైంలో ఉన్నప్పుడు ఆస్తులు అంచి మంచిగా ఉండేవి, అన్ని మంచిగా కలిసి వచ్చేది. ఏంటప్పా అని చూసిన తర్వాత ఈ వాసు అయిన తర్వాత సేమ్ మళ్ళీ అదే ట్రాక్లో రావడం జరుగుతుంది. సో అద్భుతంగా ఉంది. అట్ ది సేమ్ టైము సార్ది దామోదర్ అంటే డి అనేటువంటి నేమ్తో ఎవరైతే ఉంటారో వాళ్ళు మంచి డామినేటింగ్ పర్సన్స్.
మంచి గ్రోత్ ఉన్నటువంటి పేరు. సో సార్ది నేను చూశాను, ఏది నేను నేర్చుకున్న తర్వాత సార్ గ్రోత్ ఎలా ఉందని చూశాను. సో ఆ నేమ్తో ఉన్నారు కాబట్టి సార్ ముందుకు వెళ్తున్నారు, అద్భుతంగా ముందుకు తీసుకెళ్తున్నారు మన శాస్త్రాన్ని. కానీ ఇలాంటి గురువు దొరకడం అనేది చాలా అద్భుతం. నేను ఫస్ట్ మెస్మరైజ్ అయింది ఎక్కడంటే అంజనం. ఒక మనిషి తన గురించి ఎలాంటి బయోడేటా లేకుండా తన గురించి మొత్తం, తన ఇంటి కొలతల గురించి మొత్తం ఇవన్నీ పర్ఫెక్ట్గా చెప్పేటువంటి విధానం ఏదైతే ఉందో అక్కడ నాకు మైండ్లో పడింది. ఇలాంటి గురువు నేను ఎక్కడ చూడలేదు. ఇస్ వన్ అండ్ ఓన్లీ గురు, వాస్తుపరంగా అయితే వన్ అండ్ ఓన్లీ గురు. ఎందుకంటే ఇలా చెప్పేటువంటి వ్యక్తులు అయితే నేను ఇప్పటివరకు చూడలేదు. ఇంత మంచిటువంటి విజ్ఞానాన్ని ఇంతమంది జనాలకి పంచినటువంటి సార్కి మనం అందరం కృతజ్ఞత కలిగి ఉండాలి ఖచ్చితంగా. సో నేను ఎంత స్టేజ్లో ఉన్నానంటే సార్ ఇచ్చినటువంటి ఏదైతే వాస్తుందో దానివల్లే నేను హ్యాపీగా ఉన్నాను, మనస్ఫూర్తిగా చెప్తున్నాను, నేను చాలా హ్యాపీగా చెప్తున్నాను. ఇప్పుడు అంజన వాస్తాత్రం ఏంటంటే చూడకుండా చెప్పినాం, ఇంత ఫోన్లో కాంటాక్ట్ అయింది, దీనివల్ల అసలు ఉప్పలమ్మ ఉప్పలమ్మ కోసం చెప్తే వీళ్ళ ఇల్లు మొత్తం ఉప్పలమ్మ గుడి కాదప్పా, ఇది సమస్య బాగున్నది అని మనకు చెప్పడం జరిగింది. అయితే నేను చెప్పానండి ఉప్పలమ్మ అంటే ఒక రోజు ఇట్లాగే టాపిక్ వచ్చినప్పుడు ఒక వ్యక్తి మా ఇంటికి వచ్చి ఇట్లా మీ ఇంట్లో దేవుళ్ళు ఉన్నాయి ఇట్లా పెట్టకూడదు అది ఇదని చెప్పారు. అక్కడ నుంచి నేను సెర్చ్ చేయడం ద్వారా సార్ అనేది పరిచయం అయ్యారు. ఆ ఉప్పలమ్మ అనేటువంటి ఏదైతే ఉందో అక్కడ నుంచి ఆ గుళ్ళు ఎక్కడైతే రాంగ్ ప్లేస్ లో పెట్టామో అవి సార్ మళ్ళీ సజెషన్ ఇచ్చేసి దాన్ని సరైన ట్రాక్ లో పెట్టడం జరిగింది. ఆ విధంగా సార్ పరిచయం కావడం జరిగింది. అసలు సార్కి నాకు ఎలాంటి పరిచయం లేదు, జస్ట్ యూట్యూబ్ ఏదైతే ఉందో యూట్యూబ్ ద్వారా మేము కలుసుకున్నాం అంతే తప్ప అంతకుముందు సార్ నాకు ఎక్కడా తెలియదు. సో యూట్యూబ్ కూడా నేను థ్యాంక్స్ చెప్పాలి ఒక రకంగా, ఎందుకంటే కనెక్ట్ చేసిన ఏంటంటే నేను మా వంశం సంబంధించిన వాళ్ళకు నేను చెప్పడానికోసానికి నేను మెమరీలో పెట్టుకున్నాం. 2003 నిండింది, ఇంకో 2000 మెమరీ షీట్ నిండింది. ఈ రెండు దాంట్లో ఏంటంటే మా కస్టమరు అది అజంతా ఫోటోస్టో రామరాజు అంటే ఆయన చూసిండు. ఏం తీసేస్తానంటే యూట్యూబ్లో పెట్టాలబ్బా అని చెప్పి అంటే పెట్టుకోవడం జరిగింది. ఆయన నా భద్రపరచుకోవడానికి నేను యూట్యూబ్లో పెట్టినా, అంటే నా అంజనవాసులో 10% లోకానికి పార్సల్ అయింది, 99% మనం చెప్పడం అది చెప్పము. కానీ ఆ 10% మీ లోకానికి అంత ఇంప్రూవ్మెంట్ అవుతుంది. చూడకుండా చెప్పి నువ్వు మీరు అక్కడనే ఉండుండి, మాకు రానక్కర్లేదు, మీ ఫోన్ తీసుకొని చెప్పుండి, మీ బ్యాడ్ పేరు ఏజ్ వయసు చెప్పే మొత్తం మీరు అక్కడే ఉండి ఇక్కడే చెప్తాం, మీ కాగితాలు కూడా దగ్గర పెట్టుకోండి. అది పెట్టుకున్న తర్వాత అవునా కాదా అన్నప్పుడు అప్పుడు ఉంటుంది, దాని ఫీజు కూడా ఉంటుంది. మేమే రావాలి తప్పనిసరిగా చెప్పిన తర్వాత వాసం అనిపించినప్పుడు ఈ సాయి పీచుకుంటే పిచ్చుకోండి. అక్కడి ఇక్కడికి వరంగల్ నుండి ఇక్కడికి 170-180 కిలోమీటర్ దూరంతో వచ్చిన మీ ఇక్కడికి అంటే దాని ఛార్జ్ కూడా వేసుకున్నాం. ఎందుకంటే ఇష్యూ ఏంటంటే శాస్త్రంలో మేము భద్రపరచుకోవడానికి పెడితే మా ఫోటో స్టూడియోలు యూట్యూబ్లో పెట్టేసింది దాన్ని, దానివల్ల లోకాన్ని పరిచయం అయింది. ఇట్లా ఇక లోకానికి అంతా పరిచయం అవుతుంది. యాక్చువల్గా నాకు డబ్బు రావాలి చేయడం లేదు నాకు, కానీ ఎందుకైనా అయితే అసలు నేను ఇది 150 వీడియోలకు నాకు ఎంత ఖర్చు అయితే తెలుసా, 150,00,000 ఖర్చు వచ్చింది నాకు. అంటే ఇట్లా నాకు తెలియదు, ఇట్లా పెట్టుడు వాళ్ళకి పైసలు ఇచ్చుడు పోడు బస్కే ఇవన్నీ నాకైనాయి, నాకు ఎందుకు ఖర్చు అయినా అయితే ఇక పెట్టిన దాన్ని భద్రపరిచే నేను పెద్ద ఖర్చు అయింది కూడా నాకు లెక్కలేదు. అది అంటే ఇసుంటి శాస్త్రంలో మనం ఉన్నాం చెప్పినాం. మీ సెల్ నెంబర్ చెప్పు. 88972508201. ఇప్పుడు అయితే ఈయన కూడా న్యూమరాలజీ అండి కాబట్టి మా వాస్తుల అంటే ఆస్ట్రాలజీ వాస్తు న్యూమరాలజీ ఇది దగ్గర సంబంధాలు మాకు. అంటే మాకు ఒక శిష్యుడు అయిండు ఇట్లా చూసుకుందాం అంటే ఏదైనా ఒకటి శాస్త్ర ప్రమాణంగా ఒక రీసెర్చ్ జరుగుతున్నాం. అవునవును సార్, నేను ఆ రోజే మనం చెప్పారు ఇట్లా అక్కడ వాకోదిన అయినా కాదని చేయడానికి నేను మళ్ళీ ఇక్కడికి వచ్చిన అభిప్రాయంతో చూసుకొని ఇది తీయాలని వచ్చినాం. పర్ఫెక్ట్ గా న్యూమరాలజీ చెప్పడం జరుగుతుంటది. సెల్ నెంబర్ లే కానీ ఏదే కానీ మీ నెంబర్ నుంచి మీరు తెలుసుకోవచ్చు, మీరు తెలుసుకోవచ్చు, మాట్లాడచ్చు, ఇన్ఫర్మేషన్ కూడా తీసుకోవచ్చు. ఎందుకంటే ఒక వీక్ వీడియో దీంతో ఇంప్రూవ్మెంట్ కావాల్సిందే, డెవలప్మెంట్ కావాల్సిందే. మీకు నచ్చిన సర్చ్ చేయండి, గడ్డబిల్ కొడతాం మా వీడియో. అంజనవా శాస్త్ర జ్యోతిష నిపుణి మా సెల్ నెంబర్ సుమిల్ ఉంటుంటుంది, వీళ్ళది కూడా నెంబర్ కాంటాక్ట్ చేసుకుని మీరు మాట్లాడుకోవచ్చు. వాస్తవా కాదా అనేది నిరూపణ చేసేది ఇది. నచ్చిన సర్ఫ్ చేయండి, గడ్డబిల్ కొడతాం మా వీడియోలో వస్తుంటుంది. ఓకే దాన్ని.